పెద్ద నోట్ల రద్దుతో విజయవాడలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. విజయవాడ రైతు బజార్ నుంచి మా ప్రతినిధి బాలకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. బాలకృష్ణ, రైతు బజార్లో వ్యాపారులు ఏమంటున్నారు? కళ్యాణ్, పెద్ద నోట్ల రద్దు ప్రభావం విజయవాడ రైతు బజార్ మీద చాలా తీవ్ర ప్రభావం చూపిందని చెప్పుకోవాలి. చిల్లర వర్తకులు అయితే ఈ పెద్ద నోట్ల రద్దుతో పూర్తిగా కుదేలైపోయారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 500 రూపాయల నోట్లు ఈ చిల్లర తీసుకోవడం మానేసిన తర్వాత 2000 నోట్లు కేవలం బ్యాంకుల నుంచి 2000 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో వీళ్ళు వర్తకులకి 2000 నోట్లు ఇచ్చినా సరే వ్యాపారులు అయితే ఈ 2000 నోట్లు తీసుకోవడానికి ప్రస్తుతం సిద్ధంగా లేరు. ప్రస్తుతం సిద్ధంగా లేకపోవడంతో వీళ్ళకి రైతు బజార్కి వచ్చే వాళ్ళు 1900 రూపాయల వరకు చిల్లర ఇవ్వాలంటే వీళ్ళు వ్యాపారులు కూడా చాలా కష్టం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అమ్మా, ఈ వారం రోజుల నుంచి ఎలా ఉన్నాయి వ్యాపారులు అంటే 500 1000 రద్దు తర్వాత మీ వ్యాపారులు అంటే కార్తీక మాసం కదా ఎప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉంది? బాగుందండి, ఏ ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ 2-3 రోజులే ఇబ్బంది అనిపించింది, తర్వాత అంతా బాగుంది. అంటే చిల్లర 2000 ఒకటి ఎలా ఉంది? అదే కొంతమంది అయితే సార్ చెప్పండి, మీది ఎలా ఉంది వ్యాపారం ఇక్కడ అంటే చిన్న వ్యాపారులు మీరు ఈ 2000 నోట్లు వస్తున్నాయి దీంతో ఈ 2000 నోట్లు తీసుకోవడం వలన 100 రూపాయలు ఖరీదు చేస్తే 1900 ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని 500 రూపాయల నోట్లు వస్తే ప్రజలకు చాలా ఈజీగా ఉంటుంది, బిజినెస్కి బాగుంటుంది. మీరు అంటే మీరు కూడా వేరే వర్తకులు రైతుల దగ్గర పంటారు, అప్పుడు మీరు ఎలాంటి నోట్లు ఇస్తున్నారు? వీళ్ళకి ఇస్తే వీళ్ళు తీసుకోరు. కూలీలకి ఇచ్చామనుకోండి తీసుకోరు. వాళ్ళు 100లే కావాలన్నారు, 500 నోట్లు ఇస్తే తీసుకుంటారు. 2000 నోట్లు తీసుకోవాలని తీసుకోరు. అది ఇక్కడ 2000 నోట్లు ఇవ్వడం వల్ల తీసుకోవడం లేదని చెప్తున్నారు. మీరు కూరగాయలు కొనడానికి వచ్చారు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ చిల్లర వల్ల? అంటే 2000 నోట్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి షాప్ వాళ్ళు, అలాగే మేము ఇద్దరు పడుతున్నాం. అలాగే 2000 నోట్లు రిలీజ్ చేసే ముందు 100లు అలా 500లు రిలీజ్ చేసి ఉంటే ప్రజలకి సామాన్య ప్రజలకి బాగా ఉపయోగపడేది. ఇప్పుడు ఏంటంటే 2000 మార్చాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా మంది ఇబ్బందిగా పడుతున్నారు. ఇచ్చేవారు కూడా చిల్లర ఉంటేనే ఇస్తా అంటున్నారు. మీరు ఎలాంటి ఇబ్బందులు? సేమ్ అండి, అతను చెప్పినట్టుగానే 2000 రూపాయలు ఇబ్బంది. ఇది 2000 నోట్లతో పాటు ఈ 500 నోట్లు తీసుకోపోవడం కూడా ఇక్కడ రైతు మార్కెట్ పై చాలా ప్రభావం చూపిందని చెప్పాలి. చాలా తీవ్రమైన ఇబ్బందులు అవుతున్నారు సార్. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి 2000 నోట్లతో? 100 నోట్లు కూడా కొద్దిగా వేస్తే బాగుండేదండి. 500 కూడా రిలీజ్ అన్నారు కానీ 500 ఎంత వచ్చినాయి రిలీజ్ తెలియదు. ఆ 100 నోట్లు కూడా వస్తే కొద్దిగా ఏంటి, 100 నోట్లు ఇస్తే కొద్దిగా గొప్ప ఒక చిల్లరన్న దొరుకుతుంది మనకి. అదే ఇప్పుడు మనకి బ్యాంకుల్లో 100 నోట్లు దొరుకుతున్నాయి, 2000 నోట్లు మాత్రమే 2 నోట్లు వేస్తున్నారండి. ఒకవేళ మామూలుగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే 5 నోట్లు వేస్తున్నారు బ్యాంకుల్లో తెలిసిన మేనేజర్లు ఏమన్నా ఉంటే. అంతవరకే బ్యాంకుల్లో అయితే ఈ తెలుస్తున్న మేనేజర్లు అని ఇలాంటి ఎవరైనా ఉంటే కానీ లేకపోతే చిల్లర నోట్లు ఇవ్వట్లేదని కేవలం మీరు 2000 నోట్లు మాత్రమే ఇస్తున్నారు. దీంతో వ్యాపారులు కూడా మేము చాలా తీవ్రమైన ఇబ్బందులు వాళ్ళవుతున్నాను. అమ్మ, ఈ వారం రోజుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ 500 నోట్లు కానీ 1000 నోట్లు తీసుకోవట్లేదు కదండి? 500 నోట్లు తీసుకోవట్లేదు కదా? 2000 చిల్లర అంటే ఎక్కడ దొరుకుతుంది? మేమైనా ఎక్కడ తెచ్చిస్తామండి 2000 రూపాయల నోట్లకి? 10 రూపాయలు తోటకూర తీసుకున్నారనుకో, మరి 2000 చిల్లర అంటే మరి ఇబ్బందే కదండి. మరి ఎలా మీకు ఎలా గడుస్తుంది అంటే చిల్లర వర్తకులు ఎలాంటి ఇబ్బంది అంటే ఈ వారం రోజుల నుంచి 500 నోట్లు వచ్చిన వాళ్ళని మీరు రిజెక్ట్ చేస్తున్నారు, మరి అలాంటి వాడు 100 రూపాయల నోట్లు లేవు, ఎలా అమ్ముతున్నారు మీరు? ఏం చేస్తామని తప్పదు, ఇబ్బంది పడాలి మరి. అలాగే సర్దుకుంటున్నాం, మరి చిల్లర ఇచ్చేవాళ్ళు లేరు. కూరగాయలు మరి పాడైపోతాయా? ఒక రోజు లేట్ అయితే అంటే పాసిపోతాయి కదండి, అంటే తాజా కూరలు తెచ్చుకున్నాము, తోటకూర ఉండదు కదా, పాడిపోతాయి కదా, పాడైపోతాయి. ఇక్కడ ఉన్న ఇప్పుడు మనకు రైతు బజార్లో ఉన్న పరిస్థితి చిల్లర లేకపోవడంతో కూరగాయలు కూడా మొత్తం పాడైపోతున్నాయి. దీంతో చాలా ఇబ్బందులు అయితే చాలా ఎదుర్కొంటున్నాం. ఉన్న వ్యాపారాలు పోతున్నాయి. ఈ ప్రభుత్వ నిర్ణయం అయితే ఓన్లీ బడా వ్యాపారులకే పనికొస్తుంది. వాళ్ళైతే డైరెక్ట్ గా ఏటీఎం స్వైప్ చేసి కూరగాయలు ఇస్తున్నారు. మాకు ఆ పరిస్థితి ప్రస్తుతం లేదు. ప్రభుత్వం పోస్ట్ మిషన్లని ఎంటర్ చేస్తామని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఈ పోస్ట్ మిషన్లు ఇంకా మార్కెట్లకు అయితే చేరుకోలేదు. మరోవైపు మైక్రో ఏటీఎంలు ఇచ్చి ఇక్కడ రైతు బజార్లకు వచ్చే వారికి 500 వరకు చిల్లర ఇస్తున్నప్పటికీ అది అంత సఫలీకృతం అయితే ప్రస్తుతానికైతే అవడం లేదు.